हेलो फ्रेंड्स, ना पेर राधिका, राधिकास कुकिंग शो ना चैनल। सो फर्स्ट टाइम कैमरा मुंदुकोच्चान इला कैमरा मुंदुक राडानिकि टू रीजन्स उन्नाय। फर्स्ट रीजन वच्चेसी नाकु ना सब्सक्राइबर्स तो ना व्यूअर्स तो ओक इंटराक्षन अनेदी अवुतुंदी अनि अनिपिस्तुंदी इला कैमरा मुंदुक रावडं वल्ल। सो अदोक रीजन। अंड सेकंड रीजन वच्चेसी नेनु ओक व्लॉग चेद्दाम अनुकुन्नानु। ఈ వ్లాగ్లో నేను యూట్యూబ్ కోసం అంటే నా ఛానల్ కోసము ఏవైతే ఐటమ్స్ కొన్నానో అందులో కొన్ని హౌస్ వైఫ్స్కైనా వంటలు చేసే వాళ్ళకైనా రెగ్యులర్గా ఏవైతే బాగా యూజ్ అవుతాయో వాటిని నేను మీకు ఎంత కొన్నాను, ఎక్కడ కొన్నాను ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నా పాలసీ ఏంటి అంటే మనం ఏ పని చేసినా అది నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను. सो इप्पुडु ई चेसे व्लॉग कूडा अंदरिकी काकपोयिना अट्लीस्ट कोद्दी मंदिकैना यूज अवुतुंदनि नेनु अनुकुंटुन्नानु. इंका लेट चेयकुंडा टापिक लोकि वेल्लिपोदां. सो फर्स्ट ऐटम वच्चेसि मेजरिंग कप्स. इवि नेनु रीसेंट गा डीमार्ट लो तीसुकुन्नानु. टोटल गा 6 कप्स वस्तायि. दीनि प्राइस वच्चेसि 69 रूपीस्. इदि चाला यूजफुल अंडि एवरिकैना कूडा. एंदुकु अंटे మనం యూజువల్గా ఏదైనా రెసిపీ చేసినప్పుడు హాఫ్ కప్పు లేకపోతే పావు కప్ అన్నప్పుడు ఆ కప్లో ఎగ్జాక్ట్గా ఒక్కోసారి తీసుకోవడం ప్రాబ్లం ఉంది. అంటే తీసుకోవచ్చు, బట్ కొన్ని రెసిపీస్కి ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది ఎంత మెన్షన్ చేస్తారో అంతే తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా రెసిపీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి మెజరింగ్ కప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో దీనిపైన మనకి ఎంఎల్లో ఉంటుంది ప్లస్ కప్స్లో ఉంటుంది. సో మనకి ఏదైనా లిక్విడ్స్ మెజర్ చేయాలి అనుకున్నప్పుడు ఎంఎల్స్లో చూసుకోవచ్చు. అలాగే ఏమైనా షుగర్ కానీ పిండి కానీ ఏవైనా అలాంటివి ఉన్నప్పుడు మాత్రం కప్స్లో. ఒక్కోసారి కొన్ని రెసిపీస్కి మనం కప్స్లో చెప్తూ ఉంటాం కదా, 1 కప్, 1/2 కప్ అని, అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 69 రూపీసే. అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఐటమ్ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విస్క్ అండి. ఈ విస్క్ నేను బిగ్ బజార్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఉంది నా దగ్గర, బట్ అది పాతగా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 69 రూపీస్ బిగ్ బజార్లో. క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి యూజువల్గా ఏదైనా పిండి లంప్స్ లేకుండా కలపాలనుకున్నప్పుడు, కేక్స్ చేసేటప్పుడు, ఎగ్స్ని బీట్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీన్ని జారా అంటారు. ఇది కూడా నేను బిగ్ బజార్లో తీసుకున్నాను. ఇది కూడా 69 రూపీసే పడింది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు మనకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆయిల్ అనేది అస్సలు మనకి బయటికి రాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ స్పూన్. ఈ స్పూన్ వచ్చేసి మనకి బర్ఫీస్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్లాట్ స్పూన్తో మనం బర్ఫీస్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు, అలాగే సర్ఫేస్ని స్మూత్ చేసుకోవచ్చు, అలాగే లెవెల్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను బయట స్టీల్ షాప్లో కొన్నాను. అరౌండ్ 60 రూపీస్ అట్లా పడినట్టుంది. సో ఇది ఫ్లాట్ స్పూన్. ఇది ఈవెన్ సర్వింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రెయినర్ అండి. ఇది యూజువల్గా ఫ్రూట్ జ్యూసెస్ ఫిల్టర్ చేసుకోవడానికి, అంతేకాకుండా కొన్ని సీవ్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. రీసెంట్గా నేను కాజు బర్ఫీని రెసిపీని అప్లోడ్ చేశాను. ఆ కాజు బర్ఫీ స్వీట్ తయారు చేసేటప్పుడు కూడా కాజు పౌడర్ని నేను దీంట్లోనే సీవ్ చేశాను. చాలా అంటే నాకు చాలా బాగా యూజ్ అయింది ఆ రెసిపీ చేసినప్పుడు. సో ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 175 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 175 రూపీస్ అనేది చాలా రీజనబుల్, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే అండి, ఇది స్ట్రెయినర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రే అండి. ఇది మనకి ఏదైనా బర్ఫీస్ చేసుకోవడానికి లేకపోతే పల్లీ చిక్కీ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా బర్ఫీస్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండే రౌండ్ స్టీల్ దాంట్లో మామూలుగా స్ప్రెడ్ చేసుకుంటుంటాం కదా, కానీ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే రౌండ్ దాంట్లో చేసుకుంటే మనకి సైడ్స్ అనేవి ఎక్కువ వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అంటే తింటాం, కానీ ప్రెజెంటేషన్కి సైడ్స్ అనేవి మనకి యూజ్ అవ్వవు. మధ్యలో మాత్రమే మనకి ఎగ్జాక్ట్ షేప్ ఉంటాయి. కానీ ఇలాంటి ట్రేస్లో, ఇట్లాంటి షేప్ ఉన్న ట్రేస్లో అయితే మనకి సైడ్వి కూడా ప్రెజెంటేషన్కి పనికొస్తాయి. సో ఇది కూడా నేను బయట తీసుకున్నాను. ప్రైస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, సమ్ 150 రూపీస్ అలా పడినట్టుంది.
నెక్స్ట్ వచ్చేసి నైఫ్. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, బట్ అవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి సైజు. ఇది మాత్రం చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది పట్టుకోవడానికి, అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రేట్ కూడా వెరీ రీజనబుల్, 129 రూపీస్ పడింది. ఈ నైఫ్ కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ బూందీ జారా అండి, ఇది నేను బయట స్టీల్ షాప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ చిల్లులు అనేవి ఇలా లోపలికి ఉంటాయి. ఇది స్పెషల్గా బూందీ లడ్డు చేయడానికి, లేకపోతే హాట్ బూందీ, మనం మిక్సర్స్ అవి చేస్తుంటాం కదా బూందీ, ఆ బూందీ చేయడానికి, అలాగే లడ్డు కాకుండా స్వీట్ బూందీ కూడా చేస్తుంటాం కదా, సో ఆ బూందీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు, ఇది యూజ్ చేస్తూ డెఫినెట్గా ఏదో ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఐటమ్స్. ఇంకా నేను చాలా కొన్నాను, బట్ అవన్నీ నాకు ప్రెజెంటేషన్కి అండ్ కుకింగ్కి కూడా, అంటే నాన్ స్టిక్ ఐటమ్స్ చాలానే కొన్నాను. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇదే వీడియోలో మీతో షేర్ చేసుకుంటే చాలా, వీడియో అనేది చాలా లెంగ్థీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, మీరు ఇంకా నేనేమేమి కొన్నాను నా ఛానల్ కోసం అని మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను మరొక వ్లాగ్లో మీతో అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికీ అయితే ఈ వ్లాగ్ ఇంతే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్. అండ్ నాకు తెలిసి ఇందులో నేను చూపించిన ఐటమ్స్ చాలామంది దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటాయి, కానీ ఎవరి దగ్గర అయితే లేవో, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వ్లాగ్ చేయడం జరిగింది. అంతే అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ, టేక్ కేర్.